ఎన్టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి నైవేద్యాలని ప్రతిరోజు పెట్టే నైవేద్యాలని మీ అందరికీ చూపిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏం నైవేద్యం పెట్టబోతున్నామో ఒకసారి రమగారిని అడిగి తెలుసుకుందాం. రమగారు, ఈరోజు నైవేద్యం ఏంటంటే? అమ్మవారిది పాయసం చేద్దాం. అంటే క్షీరాన్నం, పరమాన్నం, అన్నం పరమాన్నం, బోల్డన్ పేర్లు ఉన్నాయి కదా, బియ్యంతో కొంచెం శనగపప్పు కలిపి పాయసం చేద్దాం. ఓకే అండి. ముందేం చేద్దాం అంటే బియ్యం, అంటే ఇప్పుడు కొలత సాధారణంగా ఒక 3 గుప్పిళ్ళ బియ్యం తీసుకున్నాం అనుకో, అది ఇంచుమించుగా ఈ గ్లాస్ అంత అవుతుంది. ఒక అంత బౌల్ పాయసం అవుతుంది, పాలు పోసుకుంటాం కాబట్టి. ఓకే, ముందేం చేద్దాం అంటే అన్నాన్ని కుక్కర్ లో ఉడికించేసేద్దాం, తర్వాత పాయసం మిగిలిన ప్రాసెస్ చేద్దాం. అట్లనే. ఓకే, బియ్యం కడిగి పెట్టేసుకున్నాం ముందే. పెసరపప్పు, అదే శనగపప్పు కూడా వేసాను, ఒక కుక్కర్ లో వేసేసుకోండి. ఇవి తొందరగా అయిపోయి ప్లాన్ కదా మంది. అవునవును. మామూలుగా అయితే బాగా 1-5 నీళ్ళు పోస్తే బాగుంటుంది. కుక్కర్లో పెడతాం కాబట్టి అన్ని ఎక్కువ నీళ్ళు పోయొద్దు. మామూలుగా 2 వేస్తాం కదా, 3 వేసుకుందాం. కాసిన పాలు పోసేసి వండేసుకుంటే బాగుంటుంది. అవును, అంటే చక్కగా వస్తుంది అనమాట టేస్ట్. 2 గ్లాసులు నీళ్ళు పోసాను కదా, 1 గ్లాసు 1.5 గ్లాసు అట్లా పాలు పోస్తే బాగుంటుంది. శనగపప్పు కూడా వేసాం కదా, పచ్చిపాలే ఇవి. అవునవును. పాలు పోసేసి మూత పెట్టేసేద్దాం కుక్కరు. ఓకే, స్టవ్ ఆన్ చేసేసాము. వెయిట్ పెట్టేస్తే, వెయిట్ పెట్టాం. అయితే ఇప్పుడు ఎన్ని విజిల్స్ రానిద్దాం రమ్మగారు? ఇవి 2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనం దీంతో పాటు ఇంకొక పని ఏం చేయాలంటే, మామూలుగా పాలు పోసిన పాయసంలో బెల్లం వేస్తే విరిగిపోతుంది. అవును. బెల్లం విరక్కుండా ఉండాలంటే బెల్లాన్ని కరగబెట్టి ఉంచుకోవాలి. ముందుగా కరగబెట్టి ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చే లోపల మనం ఆ పని చేద్దాం. అట్లానే. అలానే బెల్లం కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంది కదా, సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా. దాన్ని ఏం చేద్దామంటే, మనం ఏ కొలత పెట్టుకున్నామో దాంతో ఇంచుమించుగా 1.5 పడుతుంది. నేను గుప్పెళ్ళ లెక్క కదా నాది. అవును. నేను మీకు గ్లాస్ కొలత చూపించాను చూడండి. 1-3 గుప్పెళ్ళ బియ్యం వేసాం కదా, అటు ఇటుగా 1-4-5 గుప్పెళ్ళ బెల్లం వేస్తే సరిపోతుంది. ఇంచుమించుగా ఈ కట్ చేసి నేను ఇక్కడ పెట్టిన బెల్లం దానికి సరిపోతుంది. ఇది ఇవాళ బెల్ల పాయసమే చేస్తారు. మధ్యలో ఒకరోజు క్షీరాన్నము అని ఉంటుంది, ఆ పూట తెల్లని పాయసం చేస్తామన్నమాట. కొద్దిగా ఈ బెల్లం తడవటానికి కొంచెం నీళ్ళు పోస్తే చాలు, చాలా ఏం అక్కర్లేదు. కొంచెం పాకని రానిచ్చి గనక కలిపేసుకుంటే పాయసంలో బాగుంటుంది. స్టవ్ వెలిగిస్తాను. ఇది పెద్ద స్టవ్ కదా, కొంచెం సిమ్లో పెట్టుకుందాము. దీన్ని కాస్త కదిపితే అది అడుగం అంటకుండా వస్తుంది. మనం సన్నగా తరిగేసుకుంటే మనకి ఇంకొక అనుమానం ఏంటంటే, ఇది ఇప్పుడు మనం సన్నగా తరిగిన బెల్లం కుక్కర్లో వండిన అన్నంలో వేసుకోవచ్చు చివరికి, కానీ బెల్లంలో ఒకవేళ ఇసుకుంటే. అవునండి. ఇప్పుడు ఇసుక లేని బెల్లం రావట్లేదు కదా, అందుకని కాస్త బెల్లం కరగబెట్టుకుంటే అనుమానం ఉండదు. కసకసలాడము అలా లేకుండా అవుతుంది. కరగబెట్టేసుకోవాలి. 2 ఎట్ ఏ టైం సైమల్టేనియస్ గా అయిపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. బెల్లం కరిగాక జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పెట్టేసుకుందాం. ఈ మూత తీయటం ఏమిటి, మిగిలిన పని అయిపోతుంది. అయితే మనం ఇది క్షీరాన్నం కదా చేసేది, కొంచెం పాలు తక్కువ పోసాం కదా. నేను ఏం చేయాలంటే, కుక్కర్ రాగానే మళ్ళీ కాసిన కాగిన పాలు పోసి కొద్దిసేపు అన్నం ఉడకనిస్తే ఏమవుతుందంటే కొంచెం మృదువుగా అవుతుంది. మనం విడిగా వండుకుంటున్నాం అనుకో, ఈ పొయ్యి తలుచుకున్న 5-6 గ్లాసుల పాలు పోసేసి బియ్యాన్ని ఒకేసారి పెట్టుకున్నా పెట్టుకుంటే నిదానంగా ఉడుకుతుంది. మనం పొద్దుట పూట పరిగెడుతూ చేస్తాం ప్రసాదం, అందుకోసమని కుక్కర్. ఈ కుక్కర్ కన్నా రమ్మగారు, మనం రైస్ కుక్కర్ ఎలక్ట్రికల్ కుక్కర్ లో కనుక పెట్టుకుంటే మీరు అన్నట్లు పాలు పోసుకొని సెట్ అవుతుంది కరెక్ట్ గా, పొంగిపోకుండా సెట్ అవుతుంది. నాకు డౌట్ లేదు, నేను ఇందులోనే చేస్తాను. అవునా? ఓకే. నా పాయసం, పొంగలి, చక్కెర పొంగలి కూడా కుక్కర్లోనే చేస్తాను. కుక్కర్లో చేస్తాను, తొందరగా అవుతుంది వితౌట్ ఎనీ డౌట్. అన్నం ఉడకలేదు, కొంచెం టైం పడుతుంది, అవ్వాలి ఉండదు. పాలు పోసాం కదా, కొంచెం పాలు పైకి వస్తాయి. ఇందులో పాలు ఎక్కువ పోసిన కొద్దికి స్పిల్ అవ్వడం ఎక్కువ అయిపోతుంది. సో కుక్కర్ ఆపేసేద్దాము. ఇది 2 విజిల్స్ వచ్చేసింది కదా, బెల్లం కూడా కరిగిపోయింది రమ్మగారు. బెల్లం కూడా కరిగింది, కొంచెం గుత్తలాడినిచ్చి మనం ఇది మూత తీసే టైం కదా ఆపేసేద్దాం. అట్లా ఈ లోపల ఏమవుతుంది, కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తాం కదా ఇసుకుందని అనుమానంతో. అవునవును. కాస్త బెల్లం కొంచెం చిక్కబడుతుంది. దీనికి పాయసానికి తీగ పాకం రావక్కర్ల, చక్కెర పొంగల్కి తీగ పాకం వచ్చిన పాకం చాలా ఎక్సలెంట్ గా కుదురుతుంది. దీనికి బెల్లం గట్టిగా కరిగి కొంచెం చిన్న చిక్కదనం వస్తే సరిపోతుంది.
పాకం పూర్తిగా కరిగిపోయింది చిక్కబడిపోయింది అయ్యా మనం ఏం చేద్దాం అంటే దీని కొంచెం వడబోసేసి పెట్టుకుందాము అలానే ఓకే బెల్లం కరిగిపోయింది పూర్తిగా పూర్తిగా చిక్కబడింది కదా నీళ్ళలాగా లేదు కదా దీని వడబోసేసుకుందాము ఇందులో అనుమానం ఏంటంటే మనకి ఈసక ఏవైనా రాళ్ళు లాంటివి ఉండొచ్చు ఖచ్చితంగా కరగబెట్టి పెట్టుకుంటే అదిగోండి కనిపిస్తుంది కదా అవునమ్మ గారు అది పెట్టేసేది ఈ లోపల మనం ఇంకో పని ఏం చేద్దామంటే ఈ కుక్కర్ వచ్చి మనం బెల్లం కలిపే లోపల జీడిపప్పులు వేయించేసి అలానే ఇది పెద్ద స్టవ్ ఉంది ఓకే నీ పక్కనే నెయ్యి ఉంది వేయించేయా దీంట్లో కొంచెం చాలు స్పూన్ ఉంచు కాసిన జీడిపప్పులు తర్వాత కిస్మిస్లు మనం చకచక వేయించుకుంటే రెండు కలిపి ఒకసారే వేసేసుకోవచ్చు స్పీడ్గా చేయలేము అవి ఒకటి మాడిపోతుంది రెండోది వేగదు అలాంటి డౌట్ ఉంటే విడివిడిగా విడివిడిగా పెట్టుకోవాలి కొద్దిగా వేగనిచ్చి వీటిని కిస్మిస్లు వేగుతుంటే భలే ముచ్చటగా ఇలా ఉబ్బుతాయి కదండి సరిపోతాయి ఇట్లా నల్లగా అయిపోనివ్వకండి కొంచెం తెల్లగా ఉండగానే తీసేస్తే మనకి జస్ట్ ఆ పచ్చదనం పోతే సరిపోతుంది సరిపోతుంది ఇగో కిస్మిస్లు అన్నీ వచ్చేసినాయి జీడిపప్పు లేతగా రంగు మారింది తీసేద్దాం గ్లాస్లో పోస్తే పోతుంది ఆ గ్లాస్ పోదా స్టవ్ ఆపేద్దామా ఓకే జీడిపప్పులు కిస్మిస్లు ఒక దాంట్లోకి తీసేసుకుందాం జయ అవి చల్లారుతాయి ఈ లోపల మన కుక్కర్ వచ్చిందేమో చూద్దాం అలానే ఓకే అయిపోయిందండి కుక్కర్ వచ్చేసింది చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొంచెం పాలు పోసుకొని కొద్దిగా కాగిన పాలు మనం ఆల్రెడీ ఒక రెండు గ్లాసులు ఒక గ్లాస్ పాలు పోసాం కదా అవునండి చుమ్మా అటు ఇటుగా కాస్త ఒకటి రెండు గ్లాసులు పాలు పోసి అన్నాన్ని మీగడ ఉన్నా కూడా బాగానే ఉంటుంది రుచిగా ఏమీ అనుమానం ఏం లేదు మళ్ళీ పెట్టుకుందాం మళ్ళీ కాసేపు ఉడికిస్తే ఏమవుతుందంటే పాల రుచి పెరుగుతుంది ఒకవేళ మనకు అంత సమయం లేదనుకోండి ఉన్న దాంట్లోనే చేసేసుకుంటాం ఒక సమయం ఉంది మనకు ఒక పది నిమిషాలు అప్పుడు పాలు పోసి ఉడికిస్తే కాస్త మీడియం ఫ్లేమ్ లో ఉంచామనుకో ఇది చక్కగా ఉడికిపోతుంది చూడడానికి బాగుంటుంది అంటే అన్నము మరి కాస్త రుచిగా కుదురుతుంది అన్నమాట అడుగంటలేదు మెతుకు చక్కగా వచ్చిందా విడివిడిగా ఉంది చక్కగా ఇప్పుడు పాలు పోసి ఉడికిస్తే ఇది సరిపోతుంది శనగపప్పు కూడా ఉడికిపోయింది కుక్కర్లో ఉడకండా ఏమవుతుంది ఓకే ఒక ఐదు నిమిషాలు దీన్ని పూర్తిగా మగ్గనిద్దాం ఈ లోపల మన పాకం చల్లారిపోతుంది అవును ఇది వరకటి రోజుల్లో బెల్లం మట్టి లేదు అనుమానం లేదు అనుకున్నప్పుడు పూర్తిగా ఉడికిపోయాక స్టవ్ ఆపేసుకుని అప్పుడు బెల్లం వేసి కలిపేసేవాళ్ళు కరిగిపోయేదా వేడికి కానీ ఇప్పుడు ఇసుకుంటోంది కదా ఆ అనుమానంతో మనం ముందు వేసుకోవట్లేదు అనమాట ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసి ఉడికిస్తే ఖచ్చితంగా విరిగిపోతుంది అవును విరగకుండా ఉండాలంటే ఇది పద్ధతి చూడు మనం మూడు గుప్పెళ్ళ బియ్యం ఒక బుజ్జి గ్లాసు చూడండి ఇందులో మళ్ళీ మనం బెల్లం పాకం కూడా వేస్తే ఇంకా కొంచెం వస్తుంది అన్నీ కలుపుతున్నాం కదా రమ్మ గారు పాలు కలుపుతున్నాం పాకం కలుపుతున్నాం మనకు కొంచెం పలచగా ఉండగా ఆపుకుంటేనే మంచిది అప్పుడు ఏమవుతుంది చల్లారాక ఇది గట్టిగా అవుతుంది అందుకని కొంచెం పాలు ఎక్కువ పోసుకోవాలన్నమాట చూడు చిక్కగా వచ్చేసింది అవును రమ్మ గారు ఈ మాత్రం కన్సిస్టెన్సీలో మనం బెల్లం వేసుకున్నా ఓకే పాకం పోసుకున్నా ఓకే మనం ఎలా కొంచెం మన పాకం పలచగానే ఉంటుంది పాయసం లూజ్ గానే వస్తుంది మధ్యాహ్నానికి గట్టిగా అయిపోతుంది అనమాట ఇగో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపేసేద్దాం దాన్ని కొంచెం సెటిల్ అవ్వనీ ఈ బబుల్స్ ఆగిపోయాక పాకం పోసుకుంటే సరిపోతుంది ఈ లోపల మనం ఇంకో పని ఏం చేద్దామంటే జీడిపప్పులు వేసేసే ఇందులో ఏలకల పొడి ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి అది కొంచెం సెటిల్ అయ్యాక బెల్ల పాకం ఎత్తి కలిపేస్తే పరవన్నం రెడీ దీన్ని ఈజీ మెథడ్ ఏంటంటే మనం వేసేది పాకం కాబట్టి స్టవ్ మీద నుంచి రెండో స్టవ్ మీదకి మార్చండి అక్కడ ఏమి వేడి లేదు కదా తొందరగా చల్లగా ఈజీగా సెటిల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు పాకం ఎత్తి పోసేది బబుల్స్ ఆగిపోయినాయి చూడండి ఆ బబులింగ్ ఉండగా వేస్తే మాత్రం కొంచెం విరగడానికి అవకాశం మామూలుగా జయ ఇట్లా ఏదైనా పదార్థం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే చాలామంది ఇళ్లలో ఈ అలవాటు ఉంటుంది మా ఇంట్లో కూడా ఉంది నేను నా చిన్నప్పుడు లేదు తర్వాత నేను నేర్చుకున్నాను ఈ వస్తువు చెడుతుందన్న భయము బాగా కుదురుతుందో కుదరదో అన్న అనుమానము ఉంటాయి
అప్పుడేం చేస్తామంటే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ఈ శ్లోకం చదువుతూ కలిపిస్తే వస్తువు పాడవదు, ఉప్పు సరిపోతుంది, తీపి సరిపోతుంది అని అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ప్రసాదాలు చేసుకుంటాం. రోజువారీ వంట కూడా ఇలాగే శ్లోకం, వంట పాడవదు, రుచిగా కుదురుతుంది. మనం వేసిన ఉప్పు ఒకవేళ సరిపోకపోయినా అసలు ఆ ఉప్పుకి సరిపడా తినగలిగే వాళ్ళే వస్తారు. అయిపోయింది, ఇదిగోండి పాయసం. చూడు ఈ బౌల్లో వేసుకుందామా జయ, అలాగే ఎత్తి వేసి మనకు కనిపిస్తుంది అది ఎట్లా వచ్చిందో, విరక్కండా వచ్చిందా లేదా. ఎత్తి వేయకు, కనపడిపోతుంది కింద. ఓకే, వేసిన జీడిపప్పులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి కదా. కొంచెం నెయ్యి, దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసి ఆల్రెడీ మనం వేసాము అదొక తృప్తి అనమాట. అది వేసి నివేదన చేసుకోవటమే ఇంకా అంతే. ఈరోజు నైవేద్యానికి చక్కటి బెల్లపు పాయసం రెడీ అయిపోయింది. అమ్మవారి ముందు నైవేద్యం పెట్టడమే లేటు. ఓకే రమ్మగారు, రేపటి నైవేద్యం తయారీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి. అలాగే.